ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్టీఆర్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు గూగుల్లో మీకు తెలియని కొన్ని సిల్లీ గేమ్స్ని అలాగే కొన్ని ట్రిక్స్ని అయితే మీకు వీడియోలో చెప్తాను దీనికోసం ఈ వీడియోని ఎంతవరకు చూడండి ఇవి మనకి చాలా యూస్ అవుతాయి అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లోని బ్రేక్అవుట్ అని గూగుల్ బ్రేక్అవుట్ ఆన్ గూగుల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది చూడండి మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్లో వెబ్సైట్ ఉంది కదా దాంట్లోకి అయితే వెళ్ళండి మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది చూడండి మనకి అన్ని బ్రేక్స్ అనేది ఒక ఫామ్లోకి అనేది వచ్చి మనకి గేమ్ రూపంలో అయితే ఇది మనకి మారుతుంది చూడండి ఈ ఉన్న దాన్ని మనం ఇలా స్లైడ్ చేసుకోవచ్చు దాది ఆ బాల్ వెళ్ళి వాటిని టచ్ చేయకుండా అవి అనేది మాయమైపోతుంది ఈ విధంగా మనం ఈ గేమ్ని మనం టైంపాస్ అవ్వకపోతే చాలా ఈజీగా అనేది మనం టైం పాస్ చేయడానికి అయితే గేమ్ అయితే చాలా బాగుంటుంది ఆ బాల్ కనుక మనకి కింద పడిపోతే మనం అవుట్ అయినట్టు మనకి టైంపాస్ అయితే గేమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు గూగుల్ గ్రావిటీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ గూగుల్ గ్రావిటీ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగాన మనకి స్టార్టింగ్లో ఉన్న వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అవి అనేది మనకి ఓపెన్ చేయగానే మనకి సర్చికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా అనేది కింద పడిపోతుంది గ్రావిటీ వల్ల మనకి ఈ విధంగా దీన్ని ఎలా మనం ఇసిరేయచ్చు మనం టైంపాస్ కోసం అయితే చాలా బాగుంటుంది మనం టైం పాస్ అయితే మనకి గ్రావిటీ వల్ల ఎలాగైనది అవుతుంది ఇది ఒకటి మనకి తెలియని ట్రిక్ దీని దీన్ని మనం డైలీ లైఫ్లో బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీరు గూగుల్ గిటార్ అని టైప్ చేయండి గూగుల్ గిటార్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ ఉన్న వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి గిటార్ టైప్లోకి మనకి లైన్స్ అనేవి ఉంటుంది కదా దాన్ని ఎలా టచ్ చేస్తే మనకి ప్లే అవుతూ ఉంటుంది మనకి ఇదైతే కంప్యూటర్లు అయితే చాలా బాగుంటుంది సౌండ్ కూడా వస్తుంది ఇది అయితే మనకి కి అయితే చాలా బాగుంటుంది ఇది ఒక గేమ్ టైప్ అనమాట ఇక్కడ మనం ఎలాగ అంటుంటే ఈ కదిలే సౌండ్ టైప్ వస్తుంది మనకి ఫోన్ వల్ల కాబట్టి రావట్లేదు కానీ మనకి కంప్యూటర్లు అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ చాలా మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా ఇది మనకి ఇక్కడ అండర్ వాటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది మనకి గూగుల్ అనేది ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేస్తే సెర్చ్ అనేది మనకి అండర్ వాటర్లోకి అనేది పడిపోతుంది ఈ విధంగాన ఇక్కడ మనకి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మనకి బోల్డ్ ఫిషెస్ అనేవి వస్తాయి ఈ వాటర్లో పడుతుంటాయి చూడండి మనకి ఈ విధంగా ఫిషెస్ అనేవి బోల్డన్ ఫిషెస్ అని వచ్చి మనకి పడతాయి ఇది అయితే మనకి చాలా బాగుంటుంది చూడడానికి అయితే గూగుల్ని మనం ఎలా కూడా చేయవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్యాక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి పైన ఉంటుంది ప్యాక్ మన మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ప్యాక్ మనన్ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఎటువంటి యాప్ లేకుండా మనకి టైంపాస్ అవ్వలేనప్పుడు ఈ యొక్క గేమ్ని మనం ఈజీగా ఆడుకోవచ్చు మనకి టైంపాస్ అవ్వలేనప్పుడు మనం ఈ గేమ్ని మనం గూగుల్లోనే మన మొబైల్లో ఉన్న గూగుల్ తోటి మనం ఈజీగా ఆడుకోవచ్చు మనకైతే చాలా టైం పాస్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఏవైనా వీడియోస్ లాగా ఇందులోనే సరే మీరు ఏమైనా ఫొటోస్ చూస్తూ ఉంటారు కదా ఆ ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే ఒకవేళ మీరు ఈజీగా వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెర్చ్ బార్లోని మనం గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేయాలి ఫస్ట్ గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేసిన తర్వాత మనం గూగుల్ అయితే మనకి వెళ్తుంది తర్వాత మనకి ఇక్కడ త్రీ వెటికల్ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చివరికి రండి ఇక్కడ ఎమేజెస్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది సర్చ్ బాల్ లో ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్ చేసుకోమంటుంది మనం ఏ ఫోటోని అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉండిన ని మనం సెర్చ్ చేయాలనుకుంటే మీరు ఏదైతే షాట్ తీసుకున్నారో మీకు ఏ రిలేటెడ్ ఫోటో అయితే కావాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు చూస్ చేయాల్సి ఉంటుంది చూస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయ్యి అది సెర్చ్న్ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది మనకి రిలేటెడ్ ఫొటోస్ ఇందులోని కనబడితే చూడండి దానికి రిలేటెడ్ ఫొటోస్ మనకి ఈ విధంగా చాలా ఈజీగా మనకి ఆ ఫోటోని ఏమని టైప్ చేయాలో తెలియకపోతే ఈ విధంగా మనం ఫొటోస్ని మనం గూగుల్ సెర్చ్లోనైతే సెర్చ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఉన్న గూగుల్లోకి వెళ్ళే గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ బాస్కెట్ బాల్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి బాస్కెట్బాల్ అనే గేమ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేస్తే మనకి గేమ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మధ్యలోనే ప్లే బటన్ ఉంది ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఈజీగా గేమ్ని అనేది ఆడుకోవచ్చు మనం ఈజీగా ఈ గేమ్స్ని టైంపాస్ అవ్వలేనప్పుడు ఆడుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి దీని స్లైడ్ చేస్తే మనకి ఈ గేమ్స్ కూడా ఉంటాయి ఈ విధంగా మనం చాలా ఈజీగా గేమ్స్ని టైంపాస్ అవ్వలేనప్పుడు అయితే ఆడుకోవచ్చు దీన్ని ఎలా స్లైడ్ చేస్తే మనకి ఈ విధంగా చాలా ఉన్నాయి ఉంటాయి ఈ బాస్కెట్బాల్ గేమ్ కూడా మనం గూగుల్లో ఎటువంటి యాప్ లేకుండా అయితే మనం టైంపాస్ కోసం అయితే ఆడుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు గూగుల్లోకి వచ్చి గూగుల్ సెర్చ్ బార్లోని మీరు గూగుల్ స్పేర్ అని టైప్ చేయండి గూగుల్ స్పేర్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే ఆ సెర్చ్ రిజల్ట్స్ అన్నీ మనకి ఒక గ్లోబ్స్ టైప్లోని మనకి ఈ విధంగా అనేది మారుతుంది చూడండి మనకి ఇలా తిరగడం అనేది స్టార్ట్ ఉంది ఇందులో మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు మనకి ఇదైతే మనకి స్పియర్ రూపంలో అయితే మో మారుతుంది అటు ఇటు మూవ్ అవడంతో నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్లోని సెర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ స్నేక్ అని టైప్ చేయండి గూగుల్ స్నేక్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా లోడ్ అయిన తర్వాత మనకి మనం ఈజీగా గేమ్ని ఆడుకోవచ్చు మనం టైం పాస్ అవ్వడానికి గూగుల్లో ఎటువంటి యాప్స్ లేకుండా మనం మనం టైం పాస్ అవడానికి అయితే గేమ్ చాలా బాగుంటుంది వీటిని ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి స్నేక్ గేమ్ని అయితే మనం గూగుల్లోనే ఆడుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ బాల్లో రీకర్సన్ అని టైప్ చేయండి రీకర్సన్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి సర్చ్ అని ఉంది కదా సర్చ్ ఫర్ ఏ వర్డ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైనా సర్చ్ని మీరు టైప్ చేయండి ఏదో ఒకటి ఏదో ఒకటి టైప్ చేసిన తర్వాత మనకి దానికి ఒక డిక్షనరీ టైప్ మనకి ఓపెన్ అవుతుంది దానికోసం దాని మీనింగ్ నౌన్ వర్బ్ అనేది మనకి ఫుల్ డీటెయిల్స్ని ఇందులో ఇస్తుంది ఇక్కడ స్పీకర్ దాని క్లిక్ చేస్తే మనకి అది చెప్తుంది నౌన్స్ని వర్బ్స్ని కూడా మనం ఈజీగా డిక్షనరీ టైప్ని మనం యూజ్ చేసుకోవచ్చు మన యొక్క గూగుల్ని తర్వాత మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మనం జర్గ్రస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది టైప్ స్టార్టింగ్ ఉన్న దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది తర్వాత సేమ్ టు సేమ్ సర్చ్ రిజల్ట్స్ వచ్చినట్టు ఇక్కడ మనకి పైనుంచి బాల్స్ టైప్ వస్తున్నాయి కదా ఏంటి అంటే మన సర్చ్ యొక్క రిజల్ట్స్ని తినేస్తూ ఉంటాయి మనం వాటిని దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ బాల్స్ అనేవి మాయమైపోతాయి చాలా సైజ్స్ నుంచి మనకి అవి వస్తాయి మనం టైంపాస్ కోసం అయితే ఈ యొక్క గేమ్ని చాలా ఈజీగా ఆడుకోవచ్చు దాని మీద మనం క్లిక్ చేస్తే ఆ బాల్స్ అనేవి మనం చంపచ్చు అవి అవన్నీ తినిసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే ఫామ్ అవుతుందో మనకి జీజీ అనే సెంబల్లో మనకి ఫామ్ అవ్వడం చూసారు మీరు ఇక్కడ చూడండి మనకి ఈ సింబల్ అయితే మనకి ఫామ్ అవుతాయి అవి గెలిచాయి అనేసి సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి